हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल टेक विद संदीप। टेक न्यूज नंबर 37 की स्वागत। फर्स्ट सैमसंग सैमसंग तन गैलेक्सी एम सीरीज स्मार्ट फोन लनु मन देश में प्रारंभिंचि 2 సంవత్సరాలు అవుతుంది। ఈ సందర్భంగా సామ్సంగ్ కార్నివాల్ సేల్ ను ప్రారంభించింది। ఈ సేల్ 12వ తేదీ వరకు జరగనుంది। ఇందులో గెలాక్సీ ఎం సిరీస్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ ను అందించనున్నారు। అమెజాన్ సామ్సంగ్ అధికారిక వెబ్సైట్ లో ఈ ఫోన్లను డిస్కౌంట్ కే కొనుగోలు చేయవచ్చు। దీంతో పాటు HDFC డెబిట్ కార్డు క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 1000 రూపాయలు అదనపు క్యాష్ బ్యాక్ లభించనుంది। దీంతో పాటు వినియోగదారులు తమ పాత స్మార్ట్ ఫోన్ ను ఎక్స్చేంజ్ చేసుకుంటే 1000 రూపాయలు అదనపు తగ్గింపు లభిస్తుంది। सो एवरైనా సామ్సంగ్ మొబైల్ మాత్రమే కొనాలనుకుంటే ఒక్కసారి అమెజాన్ లో చెక్ చేయండి। ఎం సిరీస్ మొబైల్ అనేది ఆఫర్ లో ఉన్నాయన్నమాట। ఎవరైనా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా పాత మొబైల్ ఇచ్చి ఈ కొత్త మొబైల్ తీసుకోవాలనుకున్నా కూడా ఒక్కసారి అమెజాన్ వెబ్‌సైట్ ని విజిట్ అయ్యి చెక్ చేయండి। ఆన్లైన్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి ఏమన్నా పర్చేస్ చేయండి, ఎందుకంటే ఛానల్ కి ఎంతో కొంత హెల్ప్ అనేది ఉంటుంది। నెక్స్ట్ వచ్చేసి ఐటెల్ నుంచి తమ ఫ్లాగ్షిప్ ఫోన్లను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఐటెల్ బజాజ్ ఫిన్సర్వ్ తో చేతులు కలిపింది। ఫీచర్ ఫోన్ల నుంచి 4G ఫోన్లకు అప్గ్రేడ్ చేసుకోవాలనుకునే వారికి ఇది మంచి చాయిస్ అని చెప్పవచ్చు। దీంతో పాటు ఐటెల్ నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ను కూడా అందిస్తుంది। 7000 రూపాయల లోపు స్మార్ట్ ఫోన్లలో ఇలాంటి ఆఫర్ తో వచ్చిన మొదటి ఫోన్ ఐటెల్ అయితే ప్రస్తుతం మన దేశంలో 7000 రూపాయల లోపే స్మార్ట్ ఫోన్లలో ఐటెల్ కంపెనీ పేరు కూడా గట్టిగా వినిపిస్తుంది। ఈ భాగస్వామ్యం కారణంగా ఐటెల్ స్మార్ట్ ఫోన్లను 299 రూపాయల ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి తీసుకువెళ్లిపోవచ్చు। ఎటువంటి డౌన్ పేమెంట్ ఛార్జీలను కూడా దీనిపై విధించడం లేదు। నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి। ఈ ఆఫర్ లో ఐటెల్ విజన్ 1, ఐటెల్ విజన్ 1 ప్రో, ఐటెల్ A25 ప్రో, ఐటెల్ A48 ఫోన్లు ఉండనున్నాయి। వీటన్నిటికి 4G కనెక్టివిటీ ఫీచర్ కూడా ఉంది। ప్రస్తుతం ఈ ఆఫర్ 26 రాష్ట్రాల్లోని 1200 నగరాల్లో అందుబాటులో ఉంది। అయితే ఈ ఆఫర్ పొందాలంటే బజాజ్ ఫిన్సర్వ్ కార్డు ఖచ్చితంగా ఉండాలి। సో మీ దగ్గర బజాజ్ ఫిన్సర్వ్ కార్డు గనక ఉంటే బడ్జెట్ లో ఒక మొబైల్ ఫోన్ అనేది కొనాలి అనుకుంటే మాత్రం దీని మీద ఒకసారి మీరు ఒక లుక్ అయితే వేయచ్చు। నెక్స్ట్ వచ్చేసి హువావే నుంచి హువావే మేట్ 40e స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది। గత ఏడాది అక్టోబర్ లో లాంచ్ అయిన హువావే మేట్ 40 స్మార్ట్ ఫోన్ కి తర్వాత వర్షన్ గా ఈ ఫోన్ లాంచ్ అయింది। ఇందులో కర్వ్డ్ డిస్ప్లే ను అందించారు। దీంతో పాటు హోల్ పంచ్ డిస్ప్లే కూడా అందుబాటులో ఉంది। వెనక వైపు 3 కెమెరాలు అందించారు। హై సిలికాన్ కిరిన్ 990e ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది। హువావే మేట్ 40 సిరీస్ లో వచ్చిన 5వ ఫోన్ ఇదే। ఇప్పటికే మేట్ 40, మేట్ 40 ప్రో, మేట్ 40 ప్రో ప్లస్, మేట్ 40 RS పోర్చ్ డిజైన్ ఫోన్లు ఈ సిరీస్ లో లాంచ్ అయ్యాయి। ఈ స్మార్ట్ ఫోన్ ధర మన దేశ కరెన్సీలో సుమారు 51,000 రేంజ్ నుంచి ప్రారంభం కానుంది। ఇందులో రెండు వేరియంట్లు లాంచ్ అయ్యాయి। వీటిలో 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ ధరను 4599 యువాన్లుగా సుమారు 51,500 నిర్ణయించారు। 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర 5099 యువాన్లు సుమారు 57,100 ఉంది। బ్రైట్ బ్లాక్, గ్లేజ్ వైట్, సీక్రెట్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు। దీనికి సంబంధించిన ప్రీ ఆర్డర్లు కూడా ఇప్పటికే చైనాలో ప్రారంభం అయ్యాయి। ఈ ఫోన్ ప్రస్తుతానికి చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది। మన దేశంలో ఎప్పుడు లాంచ్ అవుతుందో హువావే తెలపలేదు। నెక్స్ట్ వచ్చేసి VI నుంచి IPL దగ్గర పడుతుంది। ఇప్పుడు క్రికెట్ అభిమానులందరికీ ఒక్కసారిగా డిజ్నీ ప్లస్, హాట్స్టార్, VIP అత్యవసరం అవుతుంది। సరిగ్గా ఈ విషయాన్ని VI వడాఫోన్ ఐడియా కనిపెట్టింది। డిజ్నీ ప్లస్, హాట్స్టార్ ఒప్పందం కుదుర్చుకుని VIP సబ్స్క్రిప్షన్ అందించే ప్లాన్లను తీసుకువచ్చింది। అంటే ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటే 399 రూపాయల విలువైన డిజ్నీ ప్లస్, హాట్స్టార్, VIP వార్షిక సబ్స్క్రిప్షన్ పూర్తిగా ఉచితం అన్నమాట। ఎంపిక చేసిన రీఛార్జ్ ప్యాక్ల ద్వారా VI ఈ ఆఫర్ ను అందిస్తుంది। ఈ సబ్స్క్రిప్షన్ ద్వారా లైవ్ స్పోర్ట్స్, హాట్స్టార్ స్పెషల్స్, మన దేశ సినిమాలు, డిజ్నీ ప్లస్ సినిమాలు చూడవచ్చు। స్టార్ టీవీ షోలను వీటిలో ప్రసారం కాకముందే చూడవచ్చు। ఈ డిజ్నీ ప్లస్, హాట్స్టార్, VIP వార్షిక సబ్స్క్రిప్షన్ ధర 399 రూపాయలుగా ఉంది। 401 రూపాయి, 501 రూపాయి, 601 రూపాయి, 801 రూపాయి ప్రీపెయిడ్ ప్లాన్ల ద్వారా వినియోగదారులు ఈ సబ్స్క్రిప్షన్ ను ఉచితంగా పొందవచ్చు। సో ఎవరైనా IPL కనుక చూడాలనుకుంటే VI సిమ్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు ఒక్కసారి ఈ ప్లాన్స్, ఇప్పుడు చెప్పిన ప్లాన్స్ అనేవి చెక్ చేసుకోండి। వీటి మీద సబ్స్క్రిప్షన్ అనేది ఇస్తుందన్నమాట VI. నెక్స్ట్ వచ్చేసి ఒప్పో నుంచి ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో గత ఏడాది A73 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే। ఇప్పుడు దానికి తర్వాత వర్షన్ గా ఒప్పో A74 లాంచ్ కానుంది। ఈ ఫోన్ 4G, 5G వేరియంట్లలో లాంచ్ కానుంది। దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ఆన్లైన్ లో లీక్ అయ్యాయి। వీటిని బట్టి ఈ ఫోన్ డిజైన్ కూడా చూడవచ్చు। ఈ ఫోన్ లో పంచ్ హోల్ డిస్ప్లే ను అందించారు। దీంతో పాటు ఇందులో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది। 5G వేరియంట్ ఆండ్రాయిడ్ 11 తోను, 4G వేరియంట్ ఆండ్రాయిడ్ 10 తోను లాంచ్ కానుందని సమాచారం। దీని రెండర్ల ప్రకారం వెనక వైపు 3 కెమెరాలు ఉండనున్నాయి। వీటిలో ప్రధాన కెమెరా
కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ గా ఉండే అవకాశం ఉంది. మిగతా రెండు సెన్సార్ల గురించి వివరాలు తెలపలేదు. వీటిలో ఒకటి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కాగా మరొకటి మైక్రో సెన్సార్ లేదా డెప్త్ సెన్సార్ ఉండే అవకాశం ఉంది. 5G వెర్షన్ ఫ్లూయిడ్ బ్లాక్ స్పేస్ సిల్వర్ రంగుల్లో, 4G వెర్షన్ ప్రిజం బ్లాక్ మిడ్ నైట్ బ్లూ రంగుల్లోనూ అందుబాటులో ఉంది. ఇందులో 128GB స్టోరేజ్ ఉండనున్నట్లు లీకుల ద్వారా తెలుస్తుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 mAh కాగా 33W ఫాస్ట్ ఛార్జింగ్ ను ఇది సపోర్ట్ చేస్తుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవకండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను మీకు రిప్లై ఇస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై ఫ్రెండ్స్.